నమస్కారం జీవీఎల్ఎన్ చార్యులు గారు. బాబు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 2 నెలలు కనిపించారు. మా గ్రహాలు గతి తప్పింది కానీ మా గ్రహాలు అజ్ఞాతంలోకి వెళ్ళాయి. అజ్ఞాతంలోకి వెళ్ళాయా? ఎంత స్ట్రాంగ్గా చెప్పారండి ఆ టైంలో. మీరు బాబు గారికి కూడా ఇంకా అసలు వీరాభిమానులు ఉంటారు చూసారా, ఏంటి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు, నిజమైతే ఎందుకు కొంపదీసి అనే హార్ట్అటాక్ వచ్చే విధంగా చెప్పారు అప్పట్లో. అంటే దర్ట్ మీరు ఏ ఉద్దేశం, మీరు మీ ఆలోచన చదవడం వల్ల ఏం జరిగిందంటారు? చంద్రబాబు ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఆయనకేం ఈరోజు ప్లస్ అయిందా మైనస్, ప్లస్ అయిందా మైనస్ అయిందా? ఆయనకి ప్లస్ అయింది. ఆ ప్లస్ ఎలా చూద్దా నేను. ఓకే, 1969లో ఒక రాజకీయ సంబంధమైనటువంటి అంశంపై బెంగళూరు వెంకటరామన్ బివి రామన్ గారు ఒక ఆర్టికల్ ఇచ్చాడు. మీ కాల్ మీకు మీ స్టూడియోకి నేను పాస్ ఆన్ చేస్తాను. ఆ రోజు అది ఫెయిల్ అయింది. 1972లో ఒక ప్రళయం గురించి ఆయన ఒక కామెంట్ చేశాడు, అది ఫెయిల్ అయింది. కానీ అది 75లో జరిగింది. దివిశం కొట్టుకుపోయింది. ఓకే, ఆ దివిశం కొట్టుకుపోతే నేను పుట్టాను. నేను పుట్టినొచ్చి దివిశం కొట్టుకుపోయింది. అంటే కొంతమంది మహానీయులు పుట్టినప్పుడు కొన్ని ఉపద్రవాలు వస్తాయంట. ఇక్కడ మన అమెరికా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ అన్నాడు. ట్రంప్ వాళ్ళ ఫాదరు మంచి ఆస్ట్రాలజర్. ఆయన జ్యోతిష సూత్రాలు రాస్తూ ఏ ఆస్ట్రాలజర్ స్ట్రాంగ్ బిలీవ్డ్ ఏ నెగటివ్ వర్డ్ దెన్ గివ్స్ ఏ మోస్ట్ పాపులర్ పాజిటివ్ వర్డ్స్ అన్నాడు. ట్రంప్ ఫాదర్ ఆస్ట్రాలజర్, ఆస్ట్రాలజర్ అండి, మంచి ఆస్ట్రాలజర్. ఫస్ట్ మనకు జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ఆరంభమైంది కూడా గ్రీకు భాషలో మొదలైంది. గ్రీకు భాషలో మొదలైనటువంటి ఈ జ్యోతిష ఖగోళ శాస్త్రాన్ని 2వ శతాబ్దంలో, అంటే 200 సంవత్సరంలో యవనేశ్వరుడు అనేటువంటి ఒక సంస్కృత పండితుడు ఈ గ్రీకు జ్యోతిష్యం మొత్తాన్ని కూడా భాగాలుగా మలుచుకొని రాసుకొచ్చాడు. అంటే అంతకుముందు మన వేదాలు ఉన్నాయి. ఓకే, 200 ఇయర్స్ బ్యాక్ నుంచి మనకు జ్యోతిష్యులు క్రమక్రమేణ, నేడు ఆనాడు నుంచి ఈనాటి వరకు జ్యోతిష్యం అనేటువంటిది నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఫెయిల్ అవ్వటం అనేటువంటిది అక్కడ నేను ఎక్కడా కూడాను పొలిటికల్ అనలిస్ట్గానే నేను చెప్పాను తప్ప ఇంకెక్కడా కూడా నేను కామెంట్ చేయలేదు. ఆస్ట్రాలజీ చెప్పడానికి ఎప్పుడన్నా యాంకర్ ఇంటరప్ట్ అయ్యి మీరు జ్యోతిష్యులు కదా మరి ఆయన ప్రకారం ఎలా ఉంది అన్నప్పుడు అక్కడ నా వాయిస్ చాలా స్ట్రాంగ్ చేసుకుని మాట్లాడాల్సి వచ్చింది కొన్ని చోట్ల. సరే, ఫెయిల్ అయినా అంటే నేను ఆ పదం ఉపయోగించటం వల్ల 14 కోట్ల మందిలో చలనం వచ్చింది. మరి ఇప్పుడున్న జీవితంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గంలో అంతా సెర్చింగ్ పెట్టారా, అలర్ట్ అయ్యారా లేదా? నిద్రాణమైనటువంటి కార్యకర్తను నేను మేలుకొలిపినట్టు అయింది. ఆ వ్యాఖ్యలు మా వైసీపీ పార్టీకి శాపంగా మారాయి. రెండు జరిగాయి, వీళ్ళకి ప్లస్ అయింది, వాళ్ళకి మైనస్ అయింది. దానివల్ల విమర్శలు అనిపించాం. మేము అతి చేయబట్టే అలా జరిగిందండి. జరిగింది. వై నాట్ 175 అని నేను 107 చెప్పాను. 107 కొంతమంది 175 కూడా చెప్పుకున్నారు. కవలు 175 చెప్పాయి, గ్రహాలు 170 చెప్పాయి. నేను అంటే నేను గ్రౌండ్ వర్క్ చేసిన పరిస్థితిలో ఆ ఫిగర్ చేయగలను. సో అందుకు కారణాలు ఆ నెంబర్ ఎందుకు చెప్పాల్సి వచ్చిందని మనం ఆఫ్లైన్లో మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. అయితే నా ఉద్దేశం, ఓకే ఎప్పుడు అన్నీ చెప్పొచ్చు, కానీ మీరు చెప్పిన వాటిల్లో ముఖ్యమైన వ్యక్తులందరినీ టార్గెట్గా చెప్పారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాబు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వాట్ మేబీ అగ్రనాయకులు, అగ్రనాయకులు రైట్, మొత్తం కరెక్ట్ కరెక్ట్. ఆ లిస్టులో ఎవరిని వదలలేదు. భగవద్గీతలో కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు కృష్ణ ఎదురుగా ఎవరెవరు ఉన్నారో చూసుకో, ముందు చూసుకో అన్నాడు. అంటే వాళ్ళని చూసి అర్జునుడేమన్నా ఎక్కడన్నా జంకుతాడా భయపడతాడా? ఓకే, వచ్చింది కదా. అచ్చెన్నాయుడా నువ్వు గెలుస్తావు, పవన్ కళ్యాణ నువ్వు గెలుస్తావు అమ్మా, అంటే నా పార్టీ కార్యకర్తకి నేను భరోసా ఇవ్వడం నా తప్పు అని అనుకోవటం లేదు. అంతకుమించి మరొకటి లేదు. మరి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక పరిశీలనలో 1 సంవత్సరం ముందే బలాంత ఆరికున వీరికి కారాగార వాసం ఉన్నది అనేటువంటి ఒక అంశాన్ని వీడియో చేసినప్పుడు
అప్పుడు నేను వైసీపీ కార్యకర్తను ఎవరు తెలియదుగా, తెలియదుగా. మరి నన్ను ఆకాశానికి ఎందుకు ఎత్తారు? 52వ రోజు బెయిల్ వస్తుంది అన్న సందర్భంలో నన్ను ఆకాశానికి ఎందుకు ఎత్తారు? ఏముంది, ఇంటర్లింక్ మీకు ఇంటర్నల్గా ఏవైతే న్యూస్ ఉందో అవి ముందుగానే తెలుస్తాయి. ఇంటర్నల్ న్యూస్ అంటే నాకు ఎవరు చెప్తారు? నాకు ఏమన్నా లాబీ ఇష్టమా లేదా ఏమన్నా, లేకపోతే కాదు కదా. నేను నేను ఆ విషయం మాట నేను ఖండిస్తానండి. నేను జ్యోతిషపరంగా చెప్పాను. నేను ఎప్పుడు చెబుతున్నాను, ఒకసారి కారాగార వాసానికి ఇళ్ళు వచ్చిన వాడికి ఎప్పుడైనా సరే కీర్తివంతుడు అవుతాడు అని చెప్పాను. మరి రేవంత్ రెడ్డి గారు కీర్తివంతుడు అయ్యాడుగా, జగన్మోహన్ రెడ్డి అయ్యాడుగా, బాబు గారు అయ్యారుగా. నేను ఆస్ట్రాలజీ పరంగా ఎక్కడ నేను అన్యాయం చేయనండి. ఇది వ్యక్తిగతంగా నేను చేయవలసి వచ్చిందంటే పార్టీ అభిమానంతో చేశాను. ఇది వాళ్ళ కుటుంబంలో నేను లబ్ధి పొందాం ఒకప్పుడు. ఇప్పుడు 2004 సంవత్సరంలో ఆ విశ్వాసం చూపించాల్సిన బాధ్యత. మరి 2014లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 111-112 సీట్లది గెలుస్తుంది అన్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ ఆకాశాన్ని ఎత్తిందిగా. అప్పుడు వైసీపీ పార్టీలను నా కారులు పగలగొట్టారుగా, అప్పుడు పగలగొట్టారుగా. 2019లో వైసీపీ గెలుస్తుంది అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మళ్ళీ నా కార్లు పగలగొట్టారుగా. అంటే నేను కొన్న కార్లు ఏవి కూడా నాకు రిపేర్ లేకుండా మాత్రం ఉండవండి ప్రతి ఎలక్షన్కి. ఇక నేను మొన్న ఎలక్షన్ అయిన తర్వాత సో నాలో ఉన్నటువంటి, నేను యాక్చువల్గా నాది సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ కాబట్టి నేను దాన్ని డెవలప్ చేస్తున్న ఉద్దేశంతో నేను మాటకు వచ్చాను. సో పబ్లిక్ నన్ను ఒక పొలిటీషియన్గా చూడటం వాళ్ళకి ఇష్టం లేదనిపించింది. నాలో ఉన్నటువంటి రియల్ ఆస్ట్రాలజీ చూడాలని భావన కలిగింది కాబట్టి వెంటనే నేను జూన్ 4వ తారీఖు సాయంత్రం నేను భవిష్యత్తులో నేను రాజకీయ సంబంధమైనటువంటి అంశాలపై నేను ఎలాంటి ప్రిడిక్షన్స్ ఇవ్వను అని చెప్పాను. అదే మాటకి ఇప్పటికి కట్టుకున్నాను. ఈ మధ్యకాల చాలామంది పిలిచి అడిగారు, అవి తప్ప ఏమైనా చెబుతానని చెప్పాను. దాన్ని సంజేసి చెప్తా, నాది పొరపాటే. అదేలే ప్రీవియస్ ప్రీవియస్ పొరపాటే. భవిష్యత్తు చెప్పరు, చెప్పను క్లోజ్. ఇంకా భవిష్యత్తుకి సంబంధించి దట్ ఎనఫ్. నేను ఇప్పుడు చదువుతున్నాను, మీ మీడియా ద్వారా కూడా చదువుతున్నాను. ఓకే, అంటే కొంత మన ఎత్తున శని కూర్చుని అనుకోవాలి. అహం పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది అనేది మీరు క్వశ్చన్ వేయట్లే. మీరు చెప్పండి. అంటే నేను చెప్పిన వీడియోలు వ్యూస్ బాగా పోతున్నాయి కాబట్టి, నాకు తిడితే వ్యూస్ బాగా గుర్తింపు వస్తుందని నేను వ్యూస్ మాయలో పడ్డాను కాబట్టి. మీరు తిట్టడం కూడా కాదు, అక్కడేం చెప్పారంటే మీరు నెంబర్స్తో సహా చెప్పారు. దాని కారణం మీకు చెప్పాను. అదే ఆ వ్యక్తి పేరు మనం ఇప్పుడు మనం చెప్పకూడదు బయటికి. నన్ను ఎంత ఒక పదం నా బాధను కలిగించింది. అదే ఓకే. అంటే మీరు నెంబర్తో సహా చెప్పటం వల్లే జరిగింది ఇదంతా కూడా. ఆ నెంబర్స్ ఏదైతే ఏది ఇప్పుడు కూడా ఎంత, 5,000 అది అప్పుడు వరకే గుర్తుంది. ఓకే, ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయింది. రైట్ రైట్ అయిపోయింది. అదేలే అదే. ఒకవేళ నేను చెప్పింది కనుక జరిగి ఉంటే అప్పుడు నా మీద దాడి చేస్తే గౌరవించేవాడిని. ఓకే, ఇది హేయమైనటువంటి భాష. ఎంతైనా బ్రాహ్మణ బిడ్డని మేము నిత్యం అనుష్ఠానం చేసుకునేవాళ్ళం. నేను అందుకే ప్రోగ్రామ్స్కి నీ కామెంట్స్ ఉండండి. జిహ గురించి 100 రకాలు ఉంటారు సమాజంలో, 100 మంది ఉంటారు. సో అసలుండే సబ్జెక్ట్ వింటున్నాడుగా. సో కొంతమంది తంబలేని చూసి, మీరు పెట్టే తంబలేని చూసి చూడకుండా కామెంట్ పెట్టేస్తారు. కానీ పర్టికులర్గా సార్, టార్గెట్ ఎలా ఉంటుందో చూశాను నేను. నేను ఏ వీడియో చేసినా ఈ ఛానల్లో కామెంట్ పెట్టిన వాళ్ళే ఆ ఛానల్లో కామెంట్ పెడుతున్నారు. అంటే వీళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారో అర్థమైంది నాకు. సో కాబట్టి నేను నాలో రియాలిటీ పాత్ర సమాచారాలు చూడాలనుకుంటున్నారు. సో నేను పూర్తి స్థాయిలో దాన్ని డైవర్ట్ అయినాను. భవిష్యత్తులో ఎక్కడ పొలిటికల్గా చెప్పకూడదు అనుకున్నాను, చెప్పదలుచుకున్న అంశాలు కూడా లేవు. ఎట్టబోతున్నా నాకు ఎందుకు, ఏ పార్టీ పోతున్నాను. ఇప్పుడు ఏ పార్టీ కార్యకర్తని కాదు, కేవలం గ్రహాల కార్యకర్తని. గ్రహాల కార్యకర్త అందుకే మా గ్రహాలు గతి తప్పాయి కాబట్టి. అది మరి అంతకుముందు రోజు 10 గంటల సేపు యూట్యూబ్ ఛానల్ పిలిచేవాళ్ళు మమ్మల్ని ఇంటర్వ్యూస్కి. కానీ వాళ్ళు కైండ్ ఇన్ఫర్మేషన్ సార్, నేను ఏ ఛానల్కి వెళ్ళి నా వాయిస్ ఇస్తానని చెప్పి నేను ఎక్కడ చెప్పాలి, అడగలేదా? ఆ రోజు నా వాయిస్ అవసరం, అది మంచి కానీ చెడు కానీ. ఓకే, సో నా పార్టీని ప్రచారం చేసుకుంటానని భావంతో తప్పితే. తర్వాత మన షోలో ఎవరో పెద్ద ఆయన డబ్బులు ఇచ్చి వెళ్ళారు, పేయిడ్ ఆర్టిస్టులు అన్నారు. మీరు నాకేమోలేదు, వాళ్ళు నాకేమోలేదు. మా పార్టీ తరఫున, వాళ్ళు అనేది పార్టీ తరఫున వచ్చిన ఆరోగ్యం అంతే తప్ప. నేను ఒకటి నమ్మాను, నేను పోతనా మార్చుడు వారసత్వం నమ్ముతాను. బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకర్ణి ఆ పడుపు కూడా తినడం కంటే నాకు అవసరం లేదండి. కానీ ఇప్పుడు లోకేష్ బాబు గారు చూశారు కదా, ఆ మెజారిటీ 3rd ప్లేస్లో ఉన్నారు. సో మీ అంచనాలు పూర్తిగా అసలు టోటల్
నేను ఇచ్చినటువంటి ప్రొడక్షన్ వాళ్ళ పాలిట ఆక్సిజన్ అయ్యిందని చూస్తానండి. ఆక్సిజన్ 100% నాట్ ఓన్లీ మీరేనే ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు తెలుగుదేశం సన్మానించుకోవాలి. మీరు అన్న దాంట్లో చిన్న లాజిక్ పాయింట్ నిజమేనండి. ఎందుకంటే మీలాగా ఎంతోమంది ఫోర్స్డ్గా ఖచ్చితంగా ఆఖరికి ఏంది, జగన్ గారు కూడా 175 వై నాట్ అని చెప్పేసి అదే స్టాండ్ తీసుకుని అందరు కార్యకర్తల్లోకి వెళ్ళిపోయింది. సో అది కూడా ఒక మైనస్ అనుకోవచ్చా, రిలాక్స్ అవ్వడానికి కార్యకర్తలు ఏముంది, వాళ్ళు ఆటోమేటిక్ గెలుస్తాం కదా. కొన్ని స్వయంకృత అపరాధాలు, మిస్లీడ్స్, ఓకే. సో ఇవి ఇవన్నీ చైతన్యమే వాళ్ళకి, వాళ్ళందరికీ ఒక యూనిటీ క్రియేట్ అయింది అయితే గట్టి 100% కూటమికి కదా. 100% మీరందరు ఫోర్స్ ఏదైతే ఉందో, అంటే ఒకటి నాకైతే ఎవరు ఫోర్స్ లేదు, నాట్ ఓన్లీ మీరనే కాదు అందరూ, కొంతమంది ఉన్నారేమో తెలియదు, నాకైతే ఎవరు ఫోర్స్ లేదు. వీళ్ళ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఇంతవరకు జగన్ గారిని చూడలేదు. నేను జగన్ గారిని చూడలేదు. వాళ్ళ నాన్నగారితో పాదయాత్ర చేశాను. చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు నేను పాదయాత్ర చేశాను. ఓకే, లాస్ట్ ఫస్ట్లో 20 కిలోమీటర్ దూరం ఉండేవాడిని, దగ్గరకు వెళ్ళేసరికి భుజమే చేసుకున్న స్థితికి వచ్చాను. ఆ విశ్వాసం నాకు ఆయన మీద ఉంది. మహానుభావుడు ఎక్కడన్నా కూడా ఒక సందర్భం నా కుటుంబాన్ని ఆదుకున్నాడు. ఆ విశ్వాసం నాకు ఉంది. ఓకే, అంతకుమించి ఏ రోజు కూడా నేను ప్యాలెస్లోకి వెళ్ళింది కానీ అసలు నేను ఎవరు చాలామంది తెలియదండి. ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏవి పరిగణలో తీసుకోవాలండి? అంత అంటే ఓటమి కూడా అసలు ప్రధాన ప్రతిపక్షం లేకుండా ఓటమి జరగటం అనేది ఎక్కడ తప్పులు జరిగి ఉంటాయి? ఒకటి, ల్యాండ్ యాక్ట్ బాగా పనిచేసింది. ఓకే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. తర్వాత కొత్తగా చేరినటువంటి యువత, ఏది కొత్త ఓటర్స్, ఓటర్స్ ఓకే, 5 లక్షలు 10 లక్షలు చేరాయి, అదొకటి పడింది. రెండవది ఏంటంటే ఇంకా డబ్బు ఉచితంగా పంచుతున్నారు అనేటువంటిది ఓకే ఒకటి. అంతకుమించి సూపర్ సిక్స్ బాగా పనిచేసింది. కానీ 40% ఏదైతే ఉందో, ఏదైతే వీళ్ళు ప్రీవియస్ తీసుకున్నారో, ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడ చేయలేదుగా. వాళ్ళ వాళ్ళు ఏదైతే అనుకుందో ఆ ఓట్ బ్యాంక్ వచ్చినట్టే వచ్చింది. కానీ అవి స్థానాల రూపంలో కైవసం చేసుకోలేకపోయింది. యాక్చువల్గా 40% ఓట్స్ అంటే 61 సీట్లు ఉండాలి మినిమం, అంటే మినిమం. అవేమో అన్ని పర్సంటేజీలు లాస్ట్ ఒక ఓటుతో ఓడిపోయినట్టే కదా. అవును, ఖచ్చితంగా ఓడిపోయినట్టే. సో కాబట్టి అంటే స్వయంకృత అపరాధాలు కొన్ని, అలాంటి వాళ్ళు కొంతమంది వ్యాఖ్యలు కొంత ఇబ్బందిగా మరి. సో అంబుల్గా చెప్పాలంటే నా వ్యాఖ్యలు టీడీపీ పార్టీకి మంచి ఓతాన్ని ఇచ్చాయని చెబుతాను. కదిలిచ్చింది అందరిని, ఖండాంతరాల నుంచి కదిలి 14 కోట్ల మందికి ఒక వీడియో పోయిందంటే సుమారు నా మొబైల్కి సుమారు 1000 నుంచి 1500 కాల్స్ వచ్చాయండి. ఓకే, అసలు మా తరాలకు గుర్తు చేశారు ఫోన్లోనే. మా అమ్మగారు, అమ్మగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, వాళ్ళ తాతగారు ఎవరు, రెండు తరాలను గుర్తు చేశారు. భరించాలి, తప్పు మాట్లాడాం కాబట్టి భరించాలి. ఆ రోజు నేను ఎవరి ఆశ్రయం కోరలేదే, నా కార్యదారు పలకడం నేను పట్టించుకోలేదే. ఆ రోజు నా పార్టీ నా అండగా నిలబడలేదే. ఎందుకు, ఎందుకు అవసరం ఉంది? మీరు ఫేవర్ చేసినప్పుడు ఉండాలి కదా. అట్లా కాదుగా, నన్ను వాళ్ళు గుర్తించలేదు. ఈడెవడో పనికిమాలాడు ఛానల్లో మాట్లాడుతున్నాడు, ఆయన పిలిచి ఒకసారి మాట్లాడదామని ఎవరైనా అనుకున్నారా? నేను వాలంటీర్గా చేశాను నేను, అందువల్ల వాళ్ళని గుర్తించలేదు. నన్ను చిన్న గీతగా చూశారు. అడినప్పుడు నేను వాళ్ళని గద్దించాలి, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి, అవసరం నాకేంటి? నేను చెబుతున్నా కదా, తాడేపల్లి మన సెంట్రల్ ఆఫీస్కి 2 సార్లు బ్రాహ్మణ సంఘాలకి మీటింగ్కి వెళ్ళాను. అక్కడ నేను మాట్లాడింది ఏం లేదు. అందరితో పాటు నేను కూడా స్వతంత్ర ఉద్యమంలో కనుక జై అంటే అప్పుడు సమరయోధుడయ్యేవాడు. నేను జై అన్నాను, దట్స్ ఇట్. 2 సార్లు అది కూడా మీటింగ్, ఏది బ్రాహ్మణ మీటింగ్లకు వెళ్ళాం. అంతవరకు సంఘం మీటింగ్ వెళ్ళాలిగా బాధ్యత కాబట్టి. ఎవరు అదే ప్రభుత్వం? ప్రభుత్వం పార్టీ, పార్టీ చేసింది. పార్టీ అంటే బ్రాహ్మణ సంఘాలు కూడా పార్టీలు ఉన్నాయి. అదే రైట్. మాకు జ్వాలాపురం శ్రీకాంత్ గారు మాకు అప్పుడు పార్టీ అడ్వైజర్, జ్వాలాపురం శ్రీకాంత్. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయనతో పాటే ఉంటాను. మాదో పెద్ద సంఘం అది, సుమారు 80 వేల టీం ఉన్నటువంటి సంఘం. ఆయనతో నడుస్తాం. ముఖ్యంగా ఆ టైంలో అండి మీ ఆస్ట్రాలజర్సే 2 విభాగాలు అయ్యారు. ఒకళ్ళు కూటమి వైపు ఉంటే కొంతమంది, కొంతమంది ఇటువైపు ఉన్నారు. సో అసలు మీలో కూడా ఒక యూనిటీ లేదనుకోవాలి. ఈ గ్రహాలు, ఆ గ్రహం ఇదైతే ఈ గ్రహం, అట్లా కదండి. జ్యోతిష్యులు ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటారంటే నేను పరాశరుణ్ణి, నేను జమిని మహర్షిని, నేను బృహస్ పరాశరుణ్ణి, అంటే వీళ్ళకే వీళ్ళు ఫీల్ అవుతుంటారు అన్నమాట. ఓకే, మరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చాలామంది చెప్పారుగా,
అప్పుడు వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనుకోవాలిగా, రెండు వైపులు విడిపోయారు అంటున్నా. విడిపోయారు అని అంటే అంత మాత్రం వాళ్ళు గొప్ప పండితులేం కాదు, మేము తీసేసిన వాళ్ళమేం కాదు. ఓకే, నరసింహాచార్యులు జ్యోతిష్యపరంగా చెప్పుంటే ఇంకో రకంగా ఉండేది. నేను జ్యోతిష్యపరంగా చెప్పలేదు కాబట్టి ఇబ్బంది పడ్డాను. నాట్ ఓన్లీ మీదనే కాదు, కొంతమంది వచ్చినాయి రకరకాలు. ఇప్పుడు వేణుస్వామి గారు వచ్చింది, లేకపోతే ఇంకా రకరకాలు. వాటి వైపు మా పేరు అనవసరం విషయం. ఎట్లా అందరే ఏమండి, సివి రామన్ బెంగళూర్ వాళ్ళు రాసినటువంటి ఎథిక్స్ మీకు ఇస్తాను. వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ కౌన్సిల్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది, పోయింది. సెఫాలజిస్ట్లు అందరూ చెప్పారు, పోయింది. ఇక్కడ వాళ్ళందరూ వదిలేసి మమ్మల్ని అందరూ పెట్టుకుంటున్నారు. అది మేము చేసినటువంటి స్వయంకృత అపరాధం. ఇక్కడ సోకాళ్ళ మాలాంటి వ్యక్తులు కానీ, సోకాళ్ళ వేణులాంటి వ్యక్తులు కానీ, ఇంకొకరు ఇంకొకరు కానీ, మేము చేసిన వ్యాఖ్యలు మా జ్యోతిష్యానికి మనుగడకు దెబ్బతీసింది అనిపిస్తుంది 100%. అట్లాగని చెప్పేసి జ్యోతిష్యం లేదు అంటే మాత్రం నేను తాట తీస్తాను. సోకాళ్ళు ఎవరైతే జ్యోతిష్యం లేదంటున్నారో వాళ్ళ ముత్తాతలు పుట్టక ముందు నుంచి ఉందిగా, లేకుండా నేను గ్రంథాలు బయటకు వచ్చాయా అసలు. దీనివల్ల వాటికున్న విలువ కూడా పోతుంది అనేది కదా. ఇప్పుడు చర్చ మొదలైంది, చర్చ అదే. ఆ చర్చకు కూడా నేనే ఇప్పుడు నాందీపల్లికి ఒక సిరీస్ ఇద్దాం అనుకుంటున్నాను, అథెంటిక్ గా. అంటే నాకు ఎంతసేపు ఏమొస్తుంది అంటే, మన సోషల్ మీడియా ఛానల్స్ కానివ్వండి, లేకపోతే శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, స్పిరిచువల్ అనగానే అంతసేపు ఆస్ట్రాలజీ ఒత్తులు పూజలు తప్పితే, అసలు హిందూ సాంప్రదాయం ఏంటి, స్మృతులు ఏం చెబుతున్నాయి, పురాణాలను కంపేర్ చేసుకుని, అసలు ఖగోళ శాస్త్రంలో నుంచి జ్యోతిష్యం ఎందుకు విడివిడిపోయింది అని 2వ శతాబ్దం నుంచి నేటి వరకు చెప్పడానికి నా దగ్గర సర్వ ఆధారాలు ఉన్నాయి. నన్ను ఏ ఛానల్ ఉపయోగించుకుంటుందండి? ఒక చర్చ జరుగుతున్నప్పుడు, ఇప్పుడు నేను చెప్పాను యవన జాతకం ప్రామాణికం, ఆ పేరు ఎవరన్నా ఈనాడు జ్యోతిష్యులు ఎన్నుంటారా? 400,000 శ్లోకహితమైనటువంటి జ్యోతిష్ శాస్త్రంలో నేడు మేము మెగా జ్యోతిష్యులు చెప్పుకునే వాళ్ళు ఎవరికన్నా సరే జ్యోతిష పరిజ్ఞానం ఉందని నేను ఒప్పుకోనండి. 14 సంవత్సరాల పాటు నిర్విరామంగా 4 గురువుల దగ్గర నేను విద్య నేర్చుకుంటే వచ్చిన విద్య నాది. నాలాంటి విద్య నేర్చుకున్న జ్యోతిష్యుడు కూడా ఏదో ఒక భ్రమలో పడి జ్యోతిష్యాన్ని పక్కన పెట్టి నేను పొలిటికల్కి వెళ్తాను చేసిన స్వయంకృత అపరాధం కాదా? నేను 2 నెలల నుంచి నేను ఆత్మవిమర్శ చేసుకుంటూ పెట్టే కామెంట్లని చదువుతూ బాధపడుతూ ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉండలేక ఎక్కువ సమయం పుస్తకాలు విభజిస్తూ పోయినటువంటి జ్యోతిష్య సంప్రదాయ విలువల్ని మళ్ళీ మనం ఎలా తయారు చేసుకోవాలి ఉద్దేశిస్తుంది కసరత్తు చేస్తూ రాత్రి కూర్చొని, రాత్రి 18 గంటల సేపు కూర్చొని 2వ శతాబ్దం నుంచి పుస్తకాలు తీశానండి బయటికి. నేను 400,000 గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి. 400,000 శ్లోకాలకి 40 పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. 400,000 గ్రంథాలు, 400,000 గ్రంథాలు నా సౌత్ ఇండియాలో నాది పెద్ద లైబ్రరీ అండి. అది ఎన్ని ఒక ఇల్లు పట్టదు అంటే 3 బెడ్రూమ్లో పుస్తకాలే, 3 ఇళ్లలో పెట్టుకున్నాను నేను. నా ఇళ్ళు అద్దెకి అవ్వలేదండి. ఓకే, నా జ్యోతిష్య భాండాగారే నా పుస్తకాలు. ఓకే, మీకు 18 గంటలు కూర్చొని ఓపుకుంటే చెప్పండి, కదలకుండా నేను కూర్చుంటా 400,000 శ్లోకాలు అప్పచెబుతాను మీకు. నేను తెలుగు వర్షన్ ఇస్తా, సంస్కృతం వర్షన్ ఇస్తా. నీకు సంస్కృతం చదివితే తెలుగు చదువుతాను నేను. అండ్ ఇక్కడ ఇంకోటి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాసుల పరంగా కలవరను, లేకపోతే ఇవి అసలు చాలా విస్తృతంగా స్ప్రెడ్ చేశారు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మన చర్చలో మాట చెప్పాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి జాతకం అద్భుతమైన జాతకం అండి. అది పొలిటికల్గా కాకుండా ఆస్ట్రాలజీ పరంగా వచ్చినప్పుడు నేను 2 చెప్పాను, మీరు సెట్ చేసుకోండి, మళ్ళీ రేపు పొద్దున అడగకుండా చెప్పినప్పుడు, ఈయన వీళ్ళెవ్వరితో కాకుండా తూర్పు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 37 స్థానాలు కనుక గెలిచి 37 స్థానాలు వస్తాయి టోటల్గా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పడతాడని చెప్పాను. మన డిబేట్లో చూడండి ఒకసారి. అట్లాగే 131 సీట్స్ చంద్రబాబు నాయుడు గారికి. లోకేష్ గారి యొక్క స్ట్రాటజీ కరెక్ట్ అండి, 131 స్థానాలు గెలిచి సత్తా ఉంది, అందుకే అచ్చెన్నాయుడు గారు తాడేపల్లిగూడెం సభలో మన సింగిల్ అయ్యే వస్తామని చెప్పి అన్నాడు. సో ఆ దమ్ము వాళ్ళకుంది కాబట్టి మరి ఎందుకు వీళ్ళు కలుస్తున్నారు అన్న వ్యాఖ్యలు కూడా చేసిన వ్యక్తి నేను. ఈ 2 కంపేర్ చేసి చెప్పుకొచ్చాను. ఈ వీళ్ళిద్దరూ కలవడం వల్ల వచ్చేటువంటి లాభం కంటే కొంచెం కులాల మధ్య కుంపట్లు పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అని మనం చెప్పుకొచ్చాం. సో కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంకొక 10 సీట్లను గెలిచేవాడు,
సో ఇక్కడ మూడు ఓ కొమ్మడికి వచ్చినప్పుడు విభజించుకున్నారు. సో కాబట్టి మనం ఎక్కడ కూడా జ్యోతిష్యపరంగా ఎక్కడ ఎంకిసైజ్ చేయాలి నేను? లేదు, అది అది ఎప్పుడు కూడా, ఇప్పుడు మీరు అన్నారు ఇంత చిన్న పాయింట్ ఏంటంటే, ఎక్కువ సీట్లు గెలిచేవాళ్ళు అసలు తక్కువ సీట్లు అనేది తీసుకెళ్ళినప్పటికి కూడా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా సెటిల్డ్గా వేటికి తల వంచకుండా ఏది ఇంకా అప్పటికి కూడా తగ్గించుకొని ఆయన 100కి 100% గెలుచుకున్నారు జనసేన. ఈ రోజున ఆయన్ని అందరూ ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ మెచ్చుకున్నారు. మీరే నాటోలే, మీది కాదు, నేను చెప్పేది వింటున్నారు. అంటే జనసేనలో ఉన్న వ్యక్తులే చెప్తున్నా, ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా ఇదే మనం చెప్పుకున్నాం. ఎవరితో కలవకుండా సింగిల్గా పోటీ చేసినా కూడా 35 స్థానాలు వస్తాయి. అదేంటి పొలిటికల్ స్ట్రాటజీ? కలవకుండా రాష్ట్రాజపరంగా చెప్పి ఆ టాపిక్ అదే టాపిక్ నేను చెప్పాను. చంద్రబాబు గారికి పవన్ కలుపుకోకుండా ఒంటరిగా పోటీ చేసినా కూడా 131 సీట్లతో గెలుస్తాడు అని ఆ టాపిక్ మన దగ్గర. అదే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళిద్దరు పొత్తు కలవకుండా ఉండటం కోసం జరిగిన రకరకాల స్ట్రాటజీస్ అండి. అందరూ ఒక్కొక్క వేలు ఆస్ట్రాలజీ పరంగా చెప్పుకోవచ్చు. చెప్పాను మోడీ గారు అంటే ఆయన ఇదే డిబేట్లో ఆయన అకౌంటెడ్ సైన్స్ నమ్ముకున్నాడు సార్, దైవ బలం కూడా వీళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, దైవ బలం కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు అది కూడా అప్పుడు కూడా అన్నారు, దానికి సంబంధించి ఎప్పుడైతే బీజేపీ కలుస్తుందో మైనార్టీ ఓట్ బ్యాంక్ చీలిపోతుంది, అసలు మైనార్టీకి సంబంధించి అని రకరకాలు పెట్టారు. బ్రాహ్మణ్స్లో కూడా కొంతమంది వేయరని ఎన్ని వచ్చినప్పటికి కూడా అంటే మా గురువులు మాకు 3 వాక్యాలు చెప్పారు సార్. మొదటి గురువు రాజనాల గారు, సినిమా యాక్టర్ రాజనాల గారు. రాజనాల గారు భావఫలదీపిక అనేటువంటి అంశాన్ని చెబుతూ, నీవు చెప్పదలుచుకున్న అంశాన్ని కాలాన్ని అనుసరించి చెప్పు అన్నాడు. ఆ తర్వాత బివి మోహన్ రెడ్డి గారు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గారు, ఒక మంచి అంశాలు చెప్పుకొచ్చారు, భావార్థ దీపిక చెప్పారు. నాన్న ఇలా ఉంటే ఇలాగే జరుగుతుంది, ఖండించి ఎంతటితోనే. ఓకే, విఠల రామకృష్ణయ్య గారు, ఆంధ్రజ్యోతి ఆంధ్రపత్రిక తొలి పంచాంగకర్త, ముహూర్త హోర చెప్పుకొచ్చారు. అసలు ఈనాడు పంచాంగాల్లో ఈనాడు సిద్ధాంతాలు తెలియని రహస్యాలు దగ్గర ఉన్నాయి ముహూర్తాల గురించి. 4 అయిన ములుగు రామలింగేశ్వరరావు గారు, నాకు భవిష్యవాణి అనే పేరు పెట్టింది ఆయన. ఈ 4కి మించినటువంటి గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా సమాజంలో జ్యోతిషులు చెప్పనండి? రాజనాథ్ గారిది ఏం క్యాస్టు, రెడ్డి గారిది ఏం క్యాస్టు, రామకృష్ణయ్య గారిది ఏం క్యాస్టు, ములుగు అయింది ఏ క్యాస్ట్ అండి? ఇక్కడ కులం సంబంధం కాదండి, శాస్త్రం సంబంధం. ఆ 4 చెప్పినంటే ఉన్నది నెక్కచ్చిగా చెప్పు, జరగనిదే చెప్పద్దు, సంశయం పెట్టద్దు, ఇవే నేను అనుసరిస్తాను. జరగనే జరగకపోనే, జరిగితే హ్యాపీ, జరగలేదనుకో నాలో తిట్టుకుంటారు. అప్పుడు నేను పరిశీలన చేయాలి, అప్పుడు నేను పరిశీలిస్తా. సో ఇక్కడ నా ప్రొడిక్షన్ తప్పింది కాబట్టి ఇక్కడ ఎక్కడ తప్పు చేశాను, ఇంత ఆలోచన చేస్తా నేను. 18 గంటలు ఆఫీస్ రూమ్లో కూర్చుంటానండి, ఎవరితో సినిమా పోయి చాలా కాలం అయింది, నేను సినిమాలో పోను. ఎప్పుడో అనాది సినిమా చూసా, శంకరాభరణ సినిమా చూసా, అంటే అంత కూర్చొని నేను ఆ సినిమా పెట్టే సమయం పుస్తకం మీద పెడితే సమాజానికి ఉపయోగపడుతుందేమో, ఇదే ఆలోచన నాకు. ఓ టైప్ ఆఫ్ పబ్లిక్ నాకున్నారు, బడుగు బలహీన వర్గాలు, 500, 1000, 2000, 3000 ఇచ్చేవాళ్ళు. మరి నేను శాంతి కార్యక్రమాలు చేసేవాడిని, నేను పౌరోహిత్యం నాది, నేను దేవాలయంలో అర్చకుణ్ణి, ఉభయ భాషా ప్రవీణ, తెలుగు టీచర్గా పనిచేశాను, సంస్కృత భాష నాకు వచ్చు, నా భాష సంస్కృత భాష, తమిళం టచ్ ఉంది నాకు, మదర్ టంగ్ తమిళ్. నేను ఈ గ్రంథాలు ఎట్లా వచ్చినాయి మాకు? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మనం ఒక వ్యాఖ్యలు చేసే ముందు దాని పర్యవసానాలు కూడా మనం పరిశీలించుకోవాలి అనేది నాకు తెలిసినటువంటి గుణపాఠం ఇప్పటికీ. థ్యాంక్ యూ.